మీద అంశం మీద మీ బయట మాట్లాడాలని చేసినటువంటి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారు మేము ఉద్దేశించుకొని ముఖ్యాంశాలు మాట్లాడతారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం జిల్లా మరియు రాష్ట్ర శాఖ పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు మంటపల్లి రాధాకృష్ణ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిబిటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ వేదిక మీద ఉన్న ఖమ్మం జిల్లా రాష్ట్ర బాధ్యులందరినీ మా జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్ గారు అధ్యక్ష చేశారు. ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల అంశాలను తమ ముందుంచుతాను. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు అయినటువంటి ఉమ్మడి సర్వీసెస్, 398 వారికి ఇంక్రిమెంట్, పండిట్టు పీఈటీల యొక్క అప్గ్రేడేషన్స్, ఇంకా 53 సమస్యలు అపరిష్కృతంగా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎన్నికలకు వెళ్ళి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ ఇంటి కూడా పరిష్కరించలేదు. ఈ ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే ఉపాధ్యాయుల తరఫున చట్టసభల్లో సరి అయిన విధంగా సమస్యలను విన్నవించే వ్యక్తులు ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని చట్టం మాకు ఎమ్మెల్సీల రూపంలో అందించింది. ప్రస్తుతం మనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల యొక్క ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల యొక్క ఓటరు నమోదు కోసం చివరి తేదీగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులని ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు నమోదు చేసుకోవడానికి మేము క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దానికి సంబంధించిన ఫామ్ 19లను ఉపాధ్యాయులందరికీ అందజేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో విలేకరుల ద్వారా ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలియజేసింది అనగా, అర్హులైన ఉపాధ్యాయులందరూ తమ ఓటర్కు వినియోగించుకునే ఓటర్ నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ ఓటర్ నమోదుకు నవంబర్ 2012 నుండి నవంబర్ 2018 ఈ మధ్య 6 సంవత్సరాల కాలంలో హై స్కూళ్ళలో అనగా 6వ తరగతి నుంచి 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు, కేజీటీలు, మోడల్ స్కూలు, గురుకులాలు, జూనియర్ కాలేజీలు, టీజీ కాలేజీలు, నెక్స్ట్ యూనివర్సిటీలలో చదివే బోధించే అధ్యాపకులందరూ కూడా ఈ మధ్యకాలంలో బోధించిన అధ్యాపకులందరూ కూడా అర్హులు. వీరందరూ తమ ఓటర్ హక్కును ఎన్నికల్లో ఉపాధ్యాయ సమస్యలని ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ కోరుతుంది. అలాగే రాబో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే నెల 6తో ఓటర్ నమోదు కార్యక్రమం ముగుస్తున్నందున ఉపాధ్యాయులందరూ ఓటర్ నమోదు చేసుకొని రానున్న చట్టసభల్లో మన ఉపాధ్యాయుల యొక్క సమస్యలను బలంగా వినిపించే వ్యక్తులను ఎన్నుకోవాలని, ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రభుత్వ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయులను కోరుతుంది. పీపీటీయు పక్షాన ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో బలమైన అభ్యర్థులు నిలబెట్టడానికి నిర్ణయించినాం. ఇట్టి అభ్యర్థుల్ని ఉపాధ్యాయులందరూ ఆశీర్వదించి చట్టసభలకు పంపాలని కోరుతున్నాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఐఆర్లను ఉద్యోగులకు వెంటనే ప్రకటించాలని, ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని లేకపోవటం వల్ల ప్రమోషన్లు ఆగిపోయి విద్యా వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. సర్వీసు నిబంధనలు పునరుద్ధరించి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కొనసాగించాలి. రెగ్యులర్ ఎంబీఓలను ప్రతి మండలానికి నియమించాలని, 398 వేతనంపై పనిచేసిన ఉపాధ్యాయులకు వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, హై స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి పీఈటీలు పండిట్ల యొక్క అప్గ్రేడేషన్ అంటే వాళ్లకు స్కూల్ అసిస్టెంట్ యొక్క స్థాయిని పెంచి వాళ్లకు ప్రమోషన్లు అందివ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ప్రభుత్వానికి కోరుతుంది.